గజ్వేల్ టౌన్లో బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ గుంటూరు శంకరయ్య, అనంతరాములు, సంఘం చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్ గారిపల్లి భాస్కర్, డాక్టర్ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాధాసు, శ్రీను, గజ్వేల్ సిఐ ప్రసాద్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పన్నాల భూపతిరెడ్డి మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు ఎల్లయ్య, తుమ్మ శ్రీనివాస్, యాదగిరి, రేగొండ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు మన జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం ఈ నెల మొత్తము ఏప్రిల్ నెల మహనీయుల నెలగా మేము దళితులందరం గుర్తించడము, గవర్నమెంట్ కూడా ఈ నెలను మహనీయుల నెలగా రూపొందించమని ఎన్ని వేడుకలు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఏప్రిల్ ఫూల్ అనే ఒక దీనికి ఒక చెట్ట పేరు ఉంది. ఏప్రిల్ ఫూల్ కాదు, మహనీయులు నలుగురు పుట్టిన ఈ నెలను ఎంతో ఆదర్శవంతంగా మేము పండుగ లెక్క జరుపుకుంటాము. మొదలు జగజీవన్ రామ్ గారిది, తర్వాత రెండవది జ్యోతిరావు పూలే గారిది, పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతులను ఘనంగా నిర్వహించడానికి గజ్వేల్ అందరూ ఏకతాటిపై ఉండి దీన్ని ఘనంగా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. రెండవది జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ తర్వాత ఆయనంత మహనీయుడు జగజీవన్ రామ్ గారు ఎప్పుడూ ఓడిపోకుండా పార్లమెంటుకు ఎన్నోసార్లు గెలిచి ఓటమి అనేది ఆయన జీవితంలో లేకుండా ఉప ప్రధాని దాకా పోగలిగినాడు. మా దళితుల బ్యాడ్లాక్ ఏంటంటే ఆయన ఉప ప్రధాని కాగానే పట్టకు తొలగించడానికి ట్రై చేసింది. ఇది మా దురదృష్టం అని అనుకుంటాము. ఇటువంటి నాయకుడు మా మధ్య లేకపోవడము మాకెంతో బాధ ఉండి చింతిస్తున్నాము. జై భీమ్.